జీవితాంతం ఉపయోగపడే విషయాలు మాత్రమే మాట్లాడతా ఒక్క విషయం కూడా మీకు ఉపయోగపడే విషయం మాట్లాడేదంటే మీరే ఆ తల కోసికలు పెట్టండి ఓకే గౌరవనీయులు సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ మేడం గారు శ్రీమతి సిహెచ్ పద్మావతి మేడం గారికి అదే విధంగా చీఫ్ గెస్ట్ గా వచ్చేసిన గౌరవనీయులు ఎస్ఐ ఏ మహేందర్ సార్ గారికి మరి అదే విధంగా ఎంపీసీ గారికి మరి అధ్యాపక బృందానికి విద్యార్థిని విద్యార్థులందరికీ మరియు అదే విధంగా పూర్వ విద్యార్థులందరికీ మరొకసారి యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నా అయితే విద్యార్థులారా ఇప్పుడు మామూలుగా మీకు జ్వరం వస్తే ఏం చేస్తారు మీరు ఇంట్లోనే పడుకుంటారు జ్వరం వస్తే మీరు ఏం చేయాలి హాస్పిటల్కి వెళ్ళాలి కానీ మీరు వెళ్తారా వెళ్ళరు అమ్మా తీసుకుపోవాలా లేదంటే నాన్న తీసుకుపోవాలి వాళ్ళు తీసుకుపోయేంత వరకు మీరు అక్కడే ఉంటారు జ్వరం వచ్చినప్పుడు చెప్పరు సీరియస్ అయిన తర్వాత చెప్తా అంటారు అదా మీరు చేయాల్సింది మీరు చదువుకున్నది ఇదేనా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఖర్చులు జ్వరం వచ్చిన విషయం మీకు తెలియదా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని కూడా తెలియదా ఈ విషయం ఒకటి గమనించండి అధ్యక్ష చాలా మందికి ఇదంతా ఏజెన్సీ ప్రాంతం చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తా ఉంటారు అక్కడ ఇంటి దగ్గర ఎక్కడో పాము పుట్టింది అనుకోండి వాళ్ళ బిడ్డలు కొడుకులు ఏం చేస్తాడు పాము పుట్టింది కాపాడనే అయ్యో పాము పుట్టింది అయ్యో పాము పుట్టింది కాపాడనే కాపాడని అంటారు అదా మీరు చేయాల్సింది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు అదా చేయాల్సింది వెంటనే ఏం చేయాలి 108 ఫోన్ చేయాలి మీరు చేయాల్సిన పని తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేయాలి వాస్తవం ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి వాళ్ళకి ఇది అయితే ఇంకొక గమనించాలి అయితే మీరు ఏడుస్తూ మా అమ్మకు కానీ మా నాన్నకు కానీ పాము కొడితే ఏడుస్తూ ఉన్నారు కదా ఏడవకుండా ఒకవేళ ఏమయ్యా మా అమ్మకు పాము కొట్టించారు కాపాడరా అదే ఏమయ్యా మా డాడీ పాము కొట్టి కాపాడారా అంటే ఎవరైనా నమ్ముతారా నిజాలు చెప్తే నమ్మరు కానీ అక్కడ ఏడవాలి ఏడుస్తూ చెప్పాలి మీరు దగ్గరుండి మీ దగ్గర ఫోన్ ఉంటే 108 ఫోన్ చేయాలి మరి 108 వచ్చేదాకా వెయిట్ చేస్తారా చెయ్యకూడదు ఏమైనా వెహికల్ ఉంటే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్కు ఇది ఒక్కరు గుర్తు పెట్టుకోండి అధ్యక్ష మీ లైఫ్లో ఉపయోగపడేది అధ్యక్ష ఇంకో విషయం చెప్తున్నా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు రాష్ట్రపతి ఉన్నాడు కేసీఆర్ గారు ఉన్నారు వాళ్ళందరూ మొత్తం భారతదేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు మేమందరము 100 పూటలు తిండి తింటామంటే దానికి కారణం మీ తల్లిదండ్రులు ఎందుకంటే అధ్యక్ష ఈ భారతదేశానికి వెన్నెముక ఎవరు రైతులు నేనొకటి ఇక్కడ మీటింగ్ ఉందని అందరికి తెలియజేస్తున్నా ఈ ప్రపంచంలో అతి గొప్పవాడు ఎవరు అంటే రైతు అంత గొప్ప వాళ్లకు పుట్టిన మీరు పిల్లలు మరి అంత గొప్ప వాళ్లకు పుట్టిన వాళ్ళు మిమ్మల్ని చదువుకొని మాలగా వ్యవసాయం చేయొద్దని చదువుకోమని ఇక్కడ పంపిస్తున్నారు కదా మరి ఏం పుట్టిందో మీరు చదవలేరు ఏం పుట్టిందో చదవలేరు మీరు ఒక గొప్ప డాక్టరు గొప్ప ఇంజనీరు కావాలనే కదా వాళ్ళు ప్రవర్తించేది సార్ ఇంకోటి ఎస్ఐ సార్ గారు ఒక డాక్టర్ కొరకు డాక్టర్ అవుతాడు సార్ ఒక లాయర్ కొరకు లాయర్ అవుతాడు ఒక యాక్టర్ కొరకు యాక్టర్ అవుతాడు కానీ సార్ ఒక రైతు కొడుకు మాత్రం రైతు కావట్లేదు సార్ ఒక రైతు కొడుకు మాత్రము రైతు కావట్లేదు గమనించండి ఇంకో 50 సంవత్సరాల వరకు రైతులు ఎవరు పని చేయకపోతే ఈ భూమి మీద మానవుడు ఉండడు కానీ ఒకరు గుర్తుపెట్టుకోండి మీరు రెగ్యులర్ గా చదువుకోవాలని ప్రతిరోజు నేను 10 రోజులు ఫోన్ చేసిన అందరికీ కాలేజీకి రావాలని అది మీ భవిష్యత్ బాగు చేయడానికి అందరికి ఫోన్ చేస్తుంటే ఒక పిల్లవాడు అంటున్నాడు సార్ సార్ మీరేమో రెగ్యులర్ గా కాలేజీ రమ్మా అని ఫోన్ చేసి చంపుతారు మా పేరెంట్స్ ఏమో ఇంటికాడ పని ఉంటే పని చేయమంటారు వీడు పని చేయాలా కాలేజీకి రావాలి ఈ ఒత్తిడిలో నాకు ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అలా అనిపిస్తే చాలా పరిష్కారం చేసేవంతారు పని చేయండి చదువుకునేంతారు చదవండి చదువు రాకపోతే వ్యవసాయం చేయండి అది పెద్ద గొప్ప జాబే ఓ బిజినెస్ పెట్టుకోండి అది పెద్ద గొప్ప జాబే సంపాదించడం ఎలానో ఒక్కటే నేర్చుకోండి జాబు రాకపోతే వరి కావద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు కొన్ని కారణాల వల్ల మన కళాశాలలో సీఈసీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఉండే కమలాపురం అమ్మాయి సార్ ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆమె సూసైడ్ చేసుకుని ఉరేసుకొని చనిపోయింది ఆమె చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడాలండి
బాధపడతాను బాధపడరా చాలా బాధపడతాను నాకై సార్ అక్కడ డెడ్ బాడీ చూస్తాయితే ఇప్పుడు మీరు ఇది అబద్ధం అనుకుంటున్నారు కదా గుండె నొప్పిస్తుంది ఇప్పుడు చూడండి మన కళ్ళ ముందు ఎవరైనా ఒక యాక్సిడెంట్ అయినా మన కళ్ళ ముందు ఎవరైనా ఒకరు బాధపడ్డా మీరు కొంచెం బాధపడతారా పడరా పడతారు కదా బాధపడతారా పడరా మరి అదే ఒక అమ్మాయి తన తల్లి 9 నెలలు కడుపులో పెంచుకొని తన తండ్రి 18 సంవత్సరాలు పోషించి బిడ్డ చదువుకోమని కాలేజీకి పంపిస్తే నువ్వు చెడు తిరు తిరిగి నీకు బాధ అనిపిస్తా నువ్వు ఊడిపెట్టుకుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు బాధపడతారు పడరా మీరున్నారు అమ్మాయి నువ్వు సూసైడ్ చేసుకుంటే మీ తల్లిదండ్రులు బాధపడతారు పడరా నువ్వు చేసుకోవాల్సింది సూసైడా కాదు ఎన్ని సమస్యలు వచ్చినా చావుకు మాత్రం పరిష్కారం లేదు చావకూడదు సూసైడ్ చేసుకోకూడదు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీకిప్పుడు ప్రాబ్లమ్స్ అంటాయి ఒక 20 సంవత్సరాల తర్వాత మొత్తం ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఒక పుకార్ వస్తుంది ఏంది అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది సూసైడ్ చేసుకున్నా అంటున్నారు అది నిజమో అబద్ధమో తెలియదు కానీ తప్పు చేసింది ఎవరు అమ్మాయి తల్లిదండ్రులు కాదు మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాంతం తల్లిదండ్రులు బాధపడాలండి మాకు కావాల్సింది అది కాదు మీ చదువు చెప్పేది అది కాదు చదువుకో పాస్ గా ఉద్యోగం సంపాదించు రాకపోతే నువ్వు పని చేసుకో ప్లీజ్ చేతులు ఎత్తి మొక్కుతున్నా మీకు మారండి అప్డేట్ అవ్వండి నేను అక్కడ ఎడ్వర్డ్ గారి పేరా నిజంగా నాకు అమ్మాయిని లేపే ఛాన్సే ఉంటే లేపి కాలేజీకి తీసుకొచ్చి మొత్తం కాలేజీ రౌండ్ ఉరికిచ్చుకుని కొట్టి చెప్పాలనుకున్నా అమ్మాయికి ఇది వాస్తవం ఇంకోటి గుర్తించాలి మీరు ఈ భారతదేశంలో 130 కోట్ల మంది ఆనందంగా హ్యాపీగా బతుకుతున్నారంటే దానికి మెయిన్ కారణం ఇండియన్ పోలీస్ పోలీస్ ఆఫీసర్స్ ఈ గౌరవంగా ఎస్ఐ గారికి సెల్యూట్ చేస్తున్నాను నేను మమ్మల్ని కాపాడుతున్నట్టు కానీ ఇంకొకటి సార్ దయచేసి ఎస్ఐ గారు మీరు ఏమనుకోవద్దు సార్ చిన్న విషయం నాది అప్పుడప్పుడు మానసిక ఒత్తిడితో ఒక ఇద్దరు ఎస్ఐలు కూడా సూసైడ్ చేసుకున్నారు సార్ తెలంగాణ రాష్ట్రంలోని ఆలోచించండి మమ్మల్ని కాపాడే మీరైతే సూసైడ్ కి ఆలోచిస్తే మీ ఏటైపోవాలి ఏమైపోవాలి అంతేనే కదా అధ్యక్ష దయచేసి నన్ను క్షమించాలి మీ అందరికీ తెలియపరచడానికి చిన్న డ్రామా ఆడాను మీ అందరికీ నేను నిజంగా లైఫ్ లో చెప్తున్నా నేను ఇప్పుడు విషయాలు చెప్పినా కదా చెప్పిన ఆటోమేటిక్ గా అందరు మర్చిపోతారు ఎవరు పాటించరు ఇప్పుడు రోడ్డుకు ఎదురుగా లారీ వస్తుందిరా లారీకి ఎదురుగా సత్తా అంటే నేను లారీకి ఎదురుగానే పోతా సత్తా అలాంటి ఏజ్ మీది కానీ కాపాడే బాధ్యత మాది కాపాడుతాం 100 సంవత్సరాల వరకు హ్యాపీగా ఎలా బతకాలో మొత్తం నేర్పిస్తాం ఎవరు బాధపడద్దు భయపడద్దు దేనికి భయపడద్దు మీరు ఇంకొక గుర్తు పెట్టుకోండి మీ లైఫ్ లాంగ్ లో సమస్యలు వచ్చినప్పుడు కనీసం ఒక్కసారైనా చనిపోవాలనిపిస్తుంది మీరు చెప్పే విషయాలు ఒక్కసారి మీకు చనిపోవాల్సినప్పుడు గుర్తు పెట్టుకోండి చివరి డైలాగ్ ఒక చిన్న డైలాగ్ ఉంది పెడతా ప్రతి ఒక్కరికి ఒక గుండు ఉంటుంది హార్ట్ అందులో 4 గదులు ఉంటాయి ఒక గది మీ ఫాదర్ ని ఒక గదిలో ఉంచుకోండి ఒక గదిలో మీ మదర్ ఉంచుకోండి ఇంకొక గదిలో మీ లైఫ్ పార్ట్నర్ ఉంచుకోండి అధ్యక్ష ఇంకో గదిలో మాత్రమే ఇంకా శైలేందర్ సార్ ఇప్పటి వరకు ఏదైతే డేటా సమాచారం ఇచ్చిందో ఆ గదిలో మొత్తం ప్రింట్ అయి ఉండాలి థాంక్యూ సార్ అందరికి థాంక్స్ అలాట్ అండి గౌరవనీయులు ఎస్ఐ గారు
పిలవగానే మనకు ఆహ్వానించుతున్న వచ్చేసిలు సార్కి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి సార్ను ఒకసారి మాట్లాడి విద్యార్థులకు కొన్ని మంచి విషయాలు చెప్పి సారు మాట్లాడాల్సింది కోరుచున్నాను సార్ ప్లీజ్.